టీడీపీ జనసేన మధ్య ఇదో కొత్త పోరు. వారాహి రథమెక్కి పవన్ కళ్యాణ్ కొన్ని జిల్లాలు తిరిగారు. అక్కడ ఆయన చాలా హామీలు ఇచ్చారు. అప్పుడు పొత్తుల ప్రస్తావన లేదు. ఆ తర్వాత టీడీపీతో పొత్తు ప్రకటించారు. దీంతో రెండు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసే పనిలో పడ్డాయి. ఈ మేరకు ఒకదానిని రిలీజ్ చేశాయి కూడా. దానికి మినీ మేనిఫెస్టో అని పేరు పెట్టాయి కూడా. అయితే ఈ ఉమ్మడి మేనిఫెస్టో మీద ఏ పార్టీ ముద్ర ఉంది అన్న దాని మీద కొత్త పోరు అయితే సాగుతోందిట. జనసేన ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో పెట్టలేదని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని టాక్ ఉంది. క్షేత్రస్థాయిలో ఒక చిన్న సైజు ఫైటింగ్ అటు ఇటు నాయకుల మధ్య సాగుతోందని అంటున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో పవన్ హామీలకే పెద్దపీట వేశామని సీనియర్ టీడీపీ నేత ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడు అప్పట్లో చెప్పారు. ఉమ్మడి మేనిఫెస్టోని ఆయన మీడియా ముందు చదివి వినిపించినప్పుడు ఈ కామెంట్స్ చేశారు. అయితే దీనిని జనసేన నాయకులైతే ఒప్పుకోవడం లేదు. పేరుకు ఉమ్మడి మేనిఫెస్టో కానీ అప్పటికే టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని అంశాలే అందులో ఉంచారని జనసేన నేతలు అంటున్నారు. జనసేన తరఫున మాత్రం ఒక హామీని ఉంచారని, అది యువతకు స్వయం ఉపాధి కోసం 10 లక్షల రూపాయలను ఇస్తామన్న పవన్ హామీ అని గుర్తు చేస్తున్నారు. అయితే ఈ హామీకి కూడా ఎన్నో షరతులు పెట్టారని అంటున్నారు. ఇక జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు ముఖ్యమైన అంశాల మీద తొలి ప్రాధాన్యంగా సంతకాలు పెడతామని జనసేన అధినేత పవన్ అప్పట్లో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నారు. అందులో మొదటిది ఏంటంటే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవడం. అలాగే రెండవది కౌలు రైతులకు సాధారణ రైతులతో సమానంగా గుర్తించి ఇచ్చే దాని మీద సంతకం. ఈ రెండు హామీలు కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో ఉండాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు అంటున్నది వేరుగా ఉంది. టీడీపీ పెద్ద పార్టీగా ఉంది కాబట్టి ఆ పార్టీ హామీలే ఎక్కువగా ఉండాలని అన్నది వారి వాదనగా కనిపిస్తోంది. అలాగే తాము ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోని రూపొందిస్తున్నామని కూడా చెబుతున్నారు. కూటమి గెలిచే విధంగా మేనిఫెస్టో ఉంటుందని వారు అంటున్నారు. దాంతో పవన్ చెప్పినట్లుగా మేనిఫెస్టో ఉండదన్నట్లుగా క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులు అంటున్నారట. ఇలా రెండు పార్టీల నేతలు మేనిఫెస్టో విషయం మీదనే గట్టిగానే వాదించుకుంటున్నారు. నిజానికి టీడీపీ జనసేన పొత్తు మీద రెండు పార్టీలలో గ్రౌండ్ లెవెల్లో చాలా అభ్యంతరాలు ఉన్నాయని అంటున్నారు. రెండు పార్టీలలో దిగువ స్థాయి నేతల మధ్య అసంతృప్తి ఉంది. అది చిలికి చిలికి గాలివానగా కొన్ని జిల్లాలలో మారిందని అంటున్నారు. ఇక రెండు పార్టీలు వేసిన కోఆర్డినేషన్ కమిటీలు కూడా కొన్ని జిల్లాల్లో బాగానే సక్సెస్ అయ్యాయి, కానీ మరికొన్ని చోట్ల మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు. ఇలా పై స్థాయిలో జనసేన టీడీపీ పొత్తు హాయి హాయిగా ఉందని అంటుంటే దిగువ స్థాయిలో మాత్రం భేదాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆధిపత్యం కోసం వాదనలు జరుగుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రేపు టికెట్ల దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటుంది అన్నది కూడా చూడాలని అంటున్నారు. రెండు పార్టీల్లో ఆశావాహులు చాలామంది ఉన్నారు. త్యాగరాజులు అయ్యేందుకు ఎవరికి ఇష్టం లేదు. దాంతోనే అసలు కూడా వస్తోందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ పొత్తులు ఎత్తులు ముందు ముందు మరిన్ని వివాదాలు తీసుకుని వస్తాయో చూడాలని అంటున్నారు.